రామన్న, దేవుడి మీద కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు. కింద జన్మలో చేసిన పాపం నీ తండ్రి ఎలా అయిపోయాడు, కానీ ఈ జన్మలో చేసిన పుణ్యానికి కాదురా. దేవుణ్ణి చూపించు, దేవుణ్ణి చూపించు అన్నావు. నీ కనుపాపంత ఉన్న సూర్యుడినే కన్నెత్తి చూడలేని వాడివి, అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరా? రామన్న, శాపాన్ని ఎదిరించి పుట్టాడిని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు రా. గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరిదీస్తారా? కొడుకుల్ని, కోడల్ని, మనవణ్ణి, భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వు ఒక్కడమే బతికి సాధించేదేమిట్రా? శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను బతిమాలి నిన్ను ప్రాధేయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది రా నా చెల్లెలు. బ్రతికుండగా నీ భార్య కోరిక తీర్చలేదు, కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా, ప్రతిష్ఠించు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీ బిడ్డని కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది. శివరాత్రి ఘడియలు ముగిసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప మనసు మిగలదురా. వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నిన్ను నీ వల్ల 14 ఏళ్ళు శిక్ష అనుభవించాను రా. ఒంటరితనం నాకు అంటగట్టిన నిన్ను నీ కుటుంబంతో కలిసి ఉండనివ్వను రా. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను రా. రాయలసీమ రామన్న చౌదరి, ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు కాపాడతాడో. Thank you.
మంగళాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ చూసావరా భగవంతుడు లీలా, నీ కొడుకు కోడలు మనవడు అందరూ గండ నుంచి బయటపడ్డారు. ఇక మురళికి శిక్ష పడదు, నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. సీత మాతో ఇప్పుడు శాంతిస్తుందిరా. గాలి భూమి నీరు తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే దేవుళ్ళని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న రామన్న చౌదరి, వీటన్నిటినీ సృష్టించిన పరమేశ్వరుడే అసలైన దేవుడని అర్థం చేసుకుని శివ సాన్నిధ్యంలో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి కైలాసానికి వెళ్ళిపోయాడు.